రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఉద్యోగాల పేరుతో యువతను మోసగించారు, వారిని అష్ట కష్టాలు పాలు చేశారు. సైబర్ నేరాలు చేయించే కాంబోడియాలోని ముఠాల బారి నుండి పలువురు ఎట్టకలకు బయటపడ్డారు. భారత్ యువకులు కాంబోడియాలోని చైనా దేశీయుల ఉచ్చులో చిక్కి నరకయాతను అనుభవిస్తున్నారని ఇటీవల విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు. ఆ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకొచ్చిన విశాఖ వాసిచ్చిన సమాచారంతో ఈ దారుణ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. విశాఖకు చెందిన దాదాపు 150 మంది, దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది కాంబోడియాలోని మోసగాళ్ల బారిన పడినట్లుగా అక్కడ భారత రాయభారి కార్యాలయానికి విశాఖ సిపి సమాచారం అందించారు. దీంతో స్థానిక అధికారులతో సంప్రదింపులు కొంత ఫలితాన్ని ఇచ్చాయి. కొద్ది రోజుల కిందటే పెద్ద సంఖ్యలో యువకులు ముఠాలకు వ్యతిరేకంగా కాంబోడియాలో ఆందోళనకు దిగ్గా కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో దాదాపు 60 మంది తొలి విడతగా రాయబారి కార్యాలయ అధికారుల కృషితో భారత్కు బయలుదేరినట్లుగా విశాఖ పోలీసులు సమాచారం అందించారు. దీంతో కేసుపై దృష్టి పెట్టిన విశాఖ పోలీసులు ఈ ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే సంచలనంగా మారిందో దాన్ని చేజ్ చేయడం జరిగింది. ఈరోజు తీసుకొచ్చి అంటే బ్రాట్ తీసుకోవడంలో భాగంగా వారందరినీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ బ్రింగ్ బ్యాక్లో భాగంగా కొంతమంది తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ విశాఖకు చెందిన వాళ్ళే ఒక 60 మంది దాకా, విశాఖ జిల్లాకు చెందిన వాళ్ళు మొత్తం 150 మంది ఉండగా వీరిలో 60 మంది దాకా వచ్చినట్లుగా, విశాఖకి చేరుకున్నట్లుగా మనకి వార్తలు అంతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది 2 ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నట్లుగా అర్థమవుతుంది. వారిని విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నార్ వారికి ఘన స్వాగతం పలికి వారికి శుభాభినందనలు తెలిపారు. ఎటకలకు బయటపడి ఆ చిక్కులో నుంచి బయటపడినందుకు. రైట్, ఇంతేకాదు ఈ ఆల్మోస్ట్ దీనికి సంబంధించి 5000 మంది దాకా ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాంబోడియాలో చిక్కున్న వారిలో అంటే పర్టికులర్గా భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తుల్లో 5000 మంది దాకా అక్కడ ఉన్నట్లుగా ఒక అంచనా చెప్తూ ఉన్నారు. రైట్, నిజంగా అసలు ఎందుకు వెళ్తున్నారు, ఏ విధంగా వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు, ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎలా ట్రాప్లో దించుతున్నారు ఏంది అనే దానిపైన ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా బీజేపీ నుంచి సుహాసిని గారు, అదేవిధంగా అడ్వకేట్ రవి గారు, రాజ్కుమార్ సుబేదార్ లీగల్ సెల్ చైర్మన్, అదేవిధంగా విశ్లేషకులు జగదీష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు రవిశంకర్ అయ్యన్నార్ ఏమన్నారు అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఆ కాంబోడియాలో చిక్కుకొని సైబర్ నేరగాల బారిలో పడి అక్కడ నానా తంటాలు పడి ఎటకేలకు దాన్ని క్రాక్ చేసి ఆ కేసుని క్రాక్ చేసి సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత రవిశంకర్ అయ్యన్నారు విశాఖ సిపి ఏదైతే ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ట్రాక్అవుట్ చేసింది కానీ చేజ్ చేయడంలో కానీ కేసుని బ్రేక్ చేయడంలో కానీ రవిశంకర్ అయ్యన్నారు కీలక పాత్ర వహించారనుకోవాలి. సో ఆయన ఏమన్నారు ఒకసారి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకెంతమంది రావాల్సి ఉందనే విషయాన్ని రవిశంకర్ చాలా స్పష్టంగా వివరించారు. ఒకసారి ఆయన ఏమన్నారో విని మన డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈ రోజు 18 మంది నెక్స్ట్ ఫ్లైట్ లో వస్తారు. 8:00 ఫ్లైట్ లో వచ్చి చూపిస్తారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ రోజు బయట అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా బీజేపీ తరఫున అందిస్తాం. ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. రైట్, అది ఆపరేషన్ ఎలా జరిగింది, ఇంకెలా ఉండబోతుంది, ఎటువంటి ఆపరేషన్లో ఎటువంటి ప్రక్రియను చేపట్టారు, ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. జగదీష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి జగదీష్ గారు. రైట్, మెయిన్గా ఇంత స్థాయిలో అంటే అఫ్కోర్స్ నిరుద్యోగం ఉండుండొచ్చు కాదంటలేదు, జాబుల కోసమే ఇటువంటి ట్రాప్లో పడి అనుకోకుండా చిక్కుపోతున్నారా, అల్లర్లలో ఏదైతే ఇతర దేశంలో మగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుందా, దీనికి ప్రధానంగా ఏం కారణం అనుకుంటున్నారు ఈ పరిస్థితికి? సార్ వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచరులకి, అట్లే
బీఆర్కే బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సార్ ఇది ఈరోజు ఆల్ ఆఫ్ షన్ బయటపడిన విషయం కాదండి. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ చాలామంది మిస్సింగ్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఉద్యోగాల కోసం వెళ్తున్నామని చెప్పడం కొందరు, కొందరు ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి సస్పెక్ట్ ఏమైపోయినారో, మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, డ్రగ్స్ కావచ్చు, అది హ్యూమన్ ట్రాఫింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటివి ఏం జరిగినా దాని మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ప్రముఖంగా బయటపడడం, ఇది ఒక దౌర్భాగ్యం, మన తెలుగు వాళ్ళకి దౌర్భాగ్యం అని అనిపిస్తుంది. నిన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా మన విజయవాడకు చెందిన వ్యక్తే దాన్ని ఆర్గనైజ్ చేసిన, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అతను కూడా వాసు అని చెప్పి మనం మీడియా ద్వారా వింటున్నాం. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది మిస్ అయిపోతున్నారు అని చెప్తా ఉండడం మనం విన్నాం. ఇప్పుడు ఆపరేషన్ కాంబోడియా గురించి వింటే ఇదో రాచరికం, ప్రపంచంలో రాచరికంలో ఉన్న దేశం ఇది. అయితే కంబోడియన్స్ కాకుండా చైనా వాళ్ళు ఈ ఆపరేషన్ ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు హ్యూమన్ ట్రాఫింగ్ చేసి, హనీ ట్రాఫింగ్ చేసి నిరుద్యోగుల పైన ఎరేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ అకామిడేట్ చేసి, అకామిడేట్ అంటే వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం కూడా చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా సైబర్ నేరాలను చేపిస్తున్నారు. అంటే వీళ్ళు స్కిల్డ్ అనమాట, స్కై వాళ్ళకి కాస్త ఇంటర్నెట్ వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మన దేశంలోనే వాళ్ళు కూడా మన దేశంలో ఉండే వాళ్ళ ద్వారానే దాన్ని బ్లాక్మెయిల్ అనొచ్చు, సైబర్ క్రైమ్స్ చేయడానికి కృషి కొలిపి ఆ విధంగా వాళ్ళని ట్రాప్ చేసి కొందరు చనిపోయిన ఉదంతం కూడా తిరుపతి మొదటగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పడం మనం చూసాం. ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే ఇవి ఇంతకాలంగా వేరే అక్కడి నుంచి మనిషి తప్పించుకొని వచ్చి ఆ దేశం నుంచి వస్తే కానీ మన పోలీసు వ్యవస్థ దీన్ని పసిగట్టలేకపోవడం ఖచ్చితంగా ఇది పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా పైలురైందని ఖచ్చితంగా చెప్పచ్చు. 150 మంది అని చెప్తున్నారు, నేను దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. విశాఖ చెందిన జగదీష్ గారు, సారీ ఫర్ ది కరెక్షన్, విశాఖ చెందిన వారు మాత్రం 150 మంది అన్నట్టుగా ఒక రఫ్గా ఒక అంచనా, బట్ ఓవరాల్గా దేశం మొత్తం మీదగా 5,000 మంది ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. నేను అనడం కూడా అదే, విశాఖ అంటే ఏపీ, ఏపీకి సంబంధించిన వాళ్ళు 150 మంది అనడంలో కూడా మేబీ ఇది సంఖ్య పెరగచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది నిరుద్యోగ యువత ఎక్స్పెషల్లీ ఏపీలో, ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోవడం, ఉద్యోగం తర్వాత అండి, ఉద్యోగం ఎప్పుడో వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ప్రైవేట్ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కాకుండా కనీసం ఉద్యోగం వచ్చే వరకు ఉపాధి లేని పరిస్థితి మన ఆంధ్రాలో ఉంది. ఈ దౌర్భాగ్యంలో దేశాలు దాటి రాష్ట్రాలు దాటి మన యువత పక్క రాష్ట్రాలకు పోవడం మనం చూస్తున్నాం. మొన్న ఎలక్షన్లో ఈ విషయం తేటతెల్లమైంది. ఎన్నికలప్పుడు బయట దేశాలంటే ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, బయట రాష్ట్రాల నుంచి చిన్న చితగా పనులు చేసుకునే వాళ్ళందరూ రాష్ట్రానికి వచ్చాం. నేనేమంటానంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి. మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, ఎంతమంది ఈ విధంగా ఈ కోల్పోతున్నారు, అలాంటి వారిని ఏ విధంగా రక్షించుకోవాలి? జగదీష్ గారు, పోలీసు పటిష్టం చేసి ఇలాంటి వారి నుండి మన యువతని రక్షించుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉందండి. ఈ సంఘటనతో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు ఈ విషయాన్ని, ఆంధ్రప్రదేశ్ లో యువత మాయమైపోతుంది. మేబీ ఇంట్లో తెలిసి వెళ్ళిన వాళ్ళు, వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని సమాచారం అండి. జగదీష్ గారు, నేనేమంటానంటే సరే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోయి అందువల్ల నిరుద్యోగం పెరిగిపోయింది అనేది ఒక ఆస్పెక్టు. కానీ వీళ్ళెవరో మనుషులు ఎవరో తెలియకుండానే పలానా వ్యక్తులు త్రూ ఫోన్ ద్వారానో లేదంటే వేరే వ్యక్తి ద్వారానో పరిచయమైన వ్యక్తులను నమ్మి ఆ విధంగా పక్క దేశాలకు వెళ్ళే అటువంటి ఏదని ఆ విద్యార్థుల్లో ఆ నిరుద్యోగ యువతలో కొంత చైతన్యం లేదనే అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. అంత బ్లేటెంట్గా వాళ్ళని నమ్మి అక్కడ అంత దూరం వెళ్ళిపోవడం అనేది వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధంలానే భావించాల్సిందేమో. ఎగ్జాక్ట్లీ దీంట్లో మీరు అన్నట్టుగా వాళ్ళ స్వయంకృత అపరాధం ఎంత ఉందో వాళ్ళని అవేర్ చేయలేని చదువులు వ్యవస్థ కూడా అంత నిర్వీర్యం అయిపోయిందండి. ఇక్కడ మామూలుగా డిగ్రీ చదివిన వాడిని ఏదైనా ఇంట్లో ఎవరన్నా చదువుకున్నాడు ఏదన్నా ఉంటే అతనికి పని చెప్తారు, అరే ఏ సిటీకి వెళ్ళి ఈ పని చక్కబెట్టుకున్నారని. అంటే చదువుకున్న వాడికి, చదువు లేని వాడికంటే కూడా వ్యవహార శైలి, వాడికి సమాజంలో ఏ విధంగా ఓ పని చేసుకురావాలనే తెలుసుంటుంది అని చెప్పి. కానీ దౌర్భాగ్యం అంటే చదువుకున్న వాళ్ళు మోసపోవడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు
దీన్ని క్రాస్ చెక్ చేసుకోకపోవడం కానీ మిగతా వాళ్ళతో ఇది వాస్తవం కాదా తెలుసుకోకుండా బ్లైండ్ గా ఉద్యోగం అంటేనే అది అందుకే కదండి దీన్ని హ్యూమన్ ట్రాపింగ్ అన్నాం, హనీ ట్రాపింగ్ అంటున్నాం. వాళ్ళకు అనుమానాలు రాని విధంగా, వాళ్ళ అనుమానం లేని విధంగా వాళ్ళని నమ్మించి ఇక్కడి నుంచి వాళ్ళని చైనా వాళ్ళు కాంబోడియాలో ఉండి ఈ ఆపరేషన్ చేశారు అంటే, ఈ అసాంఘిక కార్యక్రమాలు చేశారంటే ఇండియాలో కూడా వాళ్ళకి ఏజెంట్ ఉన్నారు అని అర్థం. వాళ్ళని కనిపెడితే కానీ, విచారణలో వాళ్ళని పట్టుకుంటే కానీ ఈ మొత్తం వ్యవహారానికి మనం ఒక కంక్లూజన్ రాలేము. మీ వ్యూ ప్రకారం జగదీష్ గారు, జగదీష్ గారు మీ వ్యూ ప్రకారం, మీకున్న అంచనా ప్రకారం వీరందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఎటువంటి పనులు చేయించే, కేవలం సైబర్ ట్రైనింగే ఇస్తారా, ఇంకేదన్నా అక్కడ అల్లర్లు ఎక్కువ జరుగుతామంటే వాటిలో ఆ ముఠాల్లో చేర్చే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా మనం ఓ పని ఏమంటే క్రిమినాలజీ ఎట్లుంటుందంటే, ఓ మనిషిని ఓ తప్పుడు పని చేయడానికి తీసుకెళ్లారు, వాళ్ళకి కుదరకపోతే చంపేశారు, ఇద్దరు ఒకరిద్దరు చంపేసిన వీడియోలు కూడా మనం చూసాం. అదేవిధంగా ఇంకా కాదు అనుకున్నప్పుడు వాడు ఆల్రెడీ దిగజారిపోయిన వాడే నేరాలు పాల్పడతాడు. అలాంటి వాడు ఇంకా బాడీ, హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా తీసేసుకోవడం, ఇలాంటి ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇతను ఉపయోగపడితే ఇప్పుడు దుబాయ్ వెళ్తారండి డ్రైవర్ అని చెప్పి తీసుకెళ్తారు. ఆ తర్వాత వీడు డ్రైవింగ్ లో స్కిల్డ్ కాదు, ఏదో వచ్చేసాడు తెలియకుండా అనుకుంటే వాడు తీసుకెళ్ళి వాస్తవంగా పిలిచేటప్పుడు డ్రైవర్ని పిలుస్తారు. వాడికి డ్రైవింగ్ స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఏ గొర్రెలు కాయడానికో, వాళ్ళ ఇంట్లో పాచి పని చేయడానికో, ఏ హౌస్ కీపింగ్ వాళ్ళని వాడుతున్న ఉదంతాలు మనకి కోకొల్లో తెలుసు. కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటి వాడుకునే అవకాశం ఉంది. వీళ్ళు అంత ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, ఇవన్నీ మనం వాళ్ళ ద్వారానే విన్నామండి. రైట్ రైట్ రైట్. సుహాసిని గారు ఉన్నారు, బీజేపీ నేత. సుహాసిని గారు, కంపేర్ టు అదర్ గవర్నమెంట్స్, గతంలో గవర్నమెంట్తో పోల్చుకుంటే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విదేశీయ విధానం పాలసీ మాత్రం చాలా పక్కాగా, చాలా షూర్గా చాలా బాగా రాణిస్తున్నారు. విదేశాంగ విధాన పాలసీ విషయంలో మాత్రం చాలా ఎక్కువ మార్కులు, అంటే మంచి ప్రశంసనీయంగా ఉంది మీ పర్టికులర్గా ఫారిన్ పాలసీ విషయంలో. కానీ అయినప్పటికి కూడా ఇటువంటి విధంగా కొంతమందిని యువతని హోల్డ్ చేయటంలో, అంటే ఇటువంటి నమ్మొద్దు, విదేశాల్లో మోజులో పడద్దు అని చెప్పే విషయంలో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కొంత వెనుకబడ్డారేమన్న ఫీలింగ్ అయితే ఉంది. సుహాసిని గారు. వెంకటేష్ గారు నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే, వీక్షకులకి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఏంటంటే చాలా కాలం నుంచి ఒకటి, మన భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, అండ్ యూత్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ. మొదటి నుంచి కూడా ఏంటంటే వేరే దేశాల్లో చాలా తక్కువ, మన దానికన్నా అక్కడ అవసరాలు ఎక్కువ. ఒక చోట ఆయిల్ కంపెనీస్, ఈ సూడాన్, సిరియా, ఇవన్నీ చోట్ల ఏంటంటే వాళ్ళకి ఆయిల్ బాగా వస్తుంది, వాళ్ళకి డబ్బు బాగా వస్తుంది, కానీ మ్యాన్ పవర్ లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చే 10,000 కన్నా అక్కడ వాళ్ళు దానికన్నా 300 ఎక్కువ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అంటే అసలు లేబర్, హ్యూమన్ మామూలు మ్యాన్ లేబర్ అనేది లేదు, చాలా తక్కువ. కాబట్టి దాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ 300 పే చేస్తాం, 400 పే చేస్తాం అని చేయడంలో ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్, సుహాసిని గారు, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరో డైలీ లేబర్సో, లేదంటే చదువురాని వారో, నిరక్షరాస్యులు కాదు, చాలా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళే, చాలా చదువుకున్న వాళ్ళు వెళ్ళారు. సైబర్ నేరగాళ్ళ వల్ల పడి వారి ట్రాప్లో పడిపోయి వెళ్ళారు పరిస్థితి కానీ. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అందరూ చదువుకున్న వాళ్ళే వెళ్తున్నారండి. అదే ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ విధంగా వేరే వేరే దేశాలు, అన్ని దేశాలకి కూడా ఏజెన్సీస్ ఒకటి బాగా తయారయ్యాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రాంచైజీస్ అని, మేము మీకు కన్సల్టెన్సీస్ అని, ఇవన్నీ అందులో జెన్యున్ గా ఉన్న కన్సల్టెన్సీస్ అని, ఫేక్ కన్సల్టెన్సీస్ అని. దీనిలో ఏం చేస్తున్నారంటే డబ్బుని ఆశ పెట్టి మీరు ఇప్పుడు 50,000 లక్ష రూపాయలు ఇస్తే మీకు మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక నెలలో మీకు 2.5 లక్షల జీతాలు మీరు తీసుకోవచ్చు అన్న ఒక మోసం, దగ అన్నది ఎక్కువైపోయి ఈ విధంగా మోసంలో పడిపోతున్నారు. పాపం వాళ్ళకి తెలియక కాదు మోసాలు జరుగుతున్నాయని తెలుసు, కానీ ఒక ఆశ ఎక్కడో అక్కడ ఏమో మనం బాగా అంత నమ్మించి అట్టుగా ఈ విధంగా ఒక దళారులు తయారవడం. ఫ్రీక్వెంట్ గా పోలీసు యంత్రాంగము, దేశంలో ఉన్న డిఫెన్స్ పాలసీస్ అన్ని కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఓటీపీ అన్నది చెప్పొద్దు, ఎస్బీఐ బ్యాంక్ నుంచి, ఇంకో బ్యాంక్ నుంచి, అన్ని బ్యాంక్స్ నుంచి మనకి అలర్ట్స్ వస్తుంటాయి. అయినా సరే ఏదో వాళ్ళ మాటల మాయలో పడిపోయి ఒకసారి పాపం ఎందరో ఒక లింక్ నొక్కి డబ్బులు పోగొట్టేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఫ్రాడ్యులెంట్ అలర్ట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఏమవుతుంది ప్రాక్టికల్ గా ఈ విధంగా మోసపోయిన వాళ్ళల్లో వాళ్ళదేం తప్పైతే ఏం లేదండి. ఈ రోజు వేరే దేశంలో ఇప్పుడు ఐటీఐ కానీ, ఫిట్టర్ కానీ, ఇంకొక రిగ్స్ లో కానీ, ఇలా ఎన్నో దేశాలకి మన దేశం నుంచి తరలి వెళ్ళి చాలా కాలంగా అక్కడ సిటిజన్స్ అయ్యి అక్కడ రాజకీయాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పదవులు అలంకరిస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఈ ఏం కొత్త కాదు. మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి చదువు రీత్యా ఇంకొకటి అక్కడ ఇంకొన్ని ఏమైనా ఎక్స్పోజర్ కోసం వెళ్ళడం ఉద్యోగాలకి. కానీ దీన్ని ఈ ఇలాంటి ఒక ఏంటంటే అరబ్ దేశాలలో అయితే ఇంకొంచెం జీతం ఎక్కువ వస్తుంది ఇక్కడ కన్నా అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు లైక్ ఐటీఐ ఫిట్టర్ ఈ వీళ్ళు వీళ్ళకి పెద్ద ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం లేకుండా కూడా 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు మేము మీకు లక్షల జీతాలు ఇస్తాము అని ఎప్పుడైతే ఎరవేసి ఆశ పెట్టారో అక్కడ వస్తున్న ప్రాబ్లం ఇదంతా. మామూలుగా హైలీ ఎడ్యుకేటెడ్ మామూలుగా అండర్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళతో అయితే ఆ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఉద్యోగం వస్తే చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఈ మన భారతదేశమే బాగుందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడే స్టార్ట్అప్ ఇండియా కింద వాళ్ళు చేసుకుంటున్నారు. సుహాసిని గారు, కానీ కాంబోడియాలో ఈ మీరు చెప్పిన కేసెస్ కొంత రిలెవెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇది మాత్రం పర్టికులర్ గా ఈ కేసు మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ అన్న ఫీలింగ్ అది కలుగుతుంది. ఎందుకంటే ఇది వ్యవస్థ మొత్తం కూడా సైబర్ అట్రాసిటీకి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించి వీళ్ళంతా ఒక ట్రాప్ ఒక ట్రూప్ లాగా ఏర్పడే విధంగా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడున్న కాంబోడియాలో ఉన్నటువంటి చైనా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చైనా ఆ విధంగా వారిని అంటే వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎక్కువగా బలంగా వినిపిస్తూ ఉంది. ఇదేంటంటే 95 నుంచి మనకి వ్యాపార లావాదేవీలు కాంబోడియా దేశంలో మనకు ఉన్నాయండి. 95 నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా వరకు ఎక్స్పోర్ట్స్ కాంబోడియా నుంచి మనం కాదు, మనల నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అక్కడ చాలా వరకు అక్కడికి వెళ్ళడం నేర్చుకోవడానికి కొత్త కాదు. కానీ ఈ విషయంలో ఈ కేసులో వాళ్ళ చేత క్రైమ్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు అన్న విషయము అన్నది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. ఇందులో చైనీయులు ఉన్నారు అంటే ఒక పక్కన మన దేశ భద్రతకి సంబంధించి కూడా ఈ విధంగా యూత్ ని అట్రాక్ట్ చేసి మనం గనక గమనించినట్లయితే ఇప్పుడు కంబోడియా విషయం బయటపడింది. ఆల్రెడీ బయట పడకుండా కూడా చుట్టుపక్కల కొన్ని దేశాల విషయాల్లో మన దేశంలో ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కొన్ని అవాంఛనీయమైన యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడానికని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు మన దేశంలో ఉన్న వివిధ మతాలకు చెందిన వాళ్ళందరినీ కూడా. కానీ మన దేశంలో ఈ ఇప్పుడు ఈ కంబోడియా వెలుగు చూడడం వల్ల చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు 60 మంది వచ్చారు, అందులో 150 మంది మన వైజాగ్ వాసులే ఉండడం, అందులో రవిశంకర్ గారి ఒక ఈ చొరవ వల్ల ఇది తీసుకోవడం, ఇదే కాదండి అన్ని విషయాల్లో మనకి నిఘా అంత బాగా ఇప్పుడు పనిచేస్తోంది. విషయాలు వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే కాదండి, మీకు ఒక విషయం చెప్తాను. 2015 నుంచి మనం చేస్తున్న ఆపరేషన్స్ లో భాగంగా అంటే ఆపరేషన్ దేవీ శక్తి అని 2021లో ఫారెన్ నేషనల్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి 800 మందిని మనం తీసుకొచ్చాం. ఆపరేషన్ సముద్ర సేతు, ఈ మహమ్మారి కారణంగా సఫర్ అవుతున్న మన దేశానికి చెందిన ఎందరో అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళని 4000 మందిని మనం మన దేశానికి తీసుకొచ్చాం. ఆపరేషన్ సంకట్ మోచన్ 2016లో ఇక్కడ ఏంటంటే మన భారతీయులు అండి. అది కాకుండా ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ కావేరి, గతంలో జరిగిన మీ గవర్నమెంట్ అంటలో జరిగిన ఆపరేషన్ గురించి చెప్తున్నారు. డిబేట్ కొనసాగిద్దాం. మీరు డీటెయిల్ గా చెప్తున్నారు, రైట్, డిబేట్ కొనసాగిద్దాం. కాంబోడియాలో చిక్కున్న మన యువత గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. పర్టికులర్గా చాలామంది దేశవ్యాప్తంగా 5000 మంది దాకా అక్కడ ఉన్నట్లుగా ఒక అంచనా. అందులో రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా కొంతమందిని తీసుకొచ్చారు. పర్టికులర్గా వైజాగ్ చెందినటువంటి వ్యక్తులు ఆల్మోస్ట్ 50 నుంచి 60 మంది వరకు తిరిగి తీసుకొచ్చారు. అందులో విశాఖ సిపి పాత్ర, రవిశంకర్ అయ్యన్నర్ పాత్ర ప్రశంసనీయంగా మారింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రవిగారు ఉన్నారు, అడ్వకేట్ రవిగారు. రవిగారు, వాళ్ళంతా చదువుకున్న వ్యక్తులే, అందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులే, కానీ ఎక్కడో సంభవ నిరుద్యోగం అంటే ఉద్యోగం లేదన్న బాధతోనా, లేదంటే అధిక వేతనం వస్తుంది, అధిక వేతనం ఇస్తారు, విదేశంలో రాయల్గా బతకొచ్చు అనే ఫీలింగ్తోనా, ఇట్లా ఏ ప్రాస్పెక్ట్లో ఈ విధంగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రవి గారు? సరే అండి, ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకి, తర్వాత బీఆర్పి న్యూస్ ప్రేక్షకులకి సంధ్యావందనం. మనము ఈ ఇప్పుడున్న ప్రస్తుత ఈ కంట్రీలకు పోయినటువంటి వాళ్ళనే కాదు, మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియన్స్ ఏ కంట్రీకి పోయినా, దుబాయ్కి పోయినా, కెనడా పోయినా, యుఎస్ఏ పోయినా, చైనా పోయినా, ఏ ప్రాంతంలో చూసినా 1000 మంది మన భారతీయులు ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఈ ఉండడానికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులు విద్యావంతులు అయినప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కల్పించకపోవడంతో వాళ్ళ పోషణ నిమిత్తం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కూడా ఈ ఏజెంట్ల బారిన పడి మోసాలు పడి ఈ చిన్న చిన్న కంట్రీలకు వెళ్ళి చిన్న చిన్నటువంటి జాబ్లు చేసుకోవడం, వాళ్ళకి చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన విద్యావంతులకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఇట్లాంటి మోసాల నుంచి కానీ ఇట్లాంటి దుండగుల నుంచి కానీ మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఇట్లా లేకుండా ఉన్నంతసేపు కూడా ఏళ్ళ కొద్ది 10, 15, 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల సార్లు న్యూస్ చూస్తున్నాం. ఆ దేశంలో మన యువకులు కానీ యువతలు కానీ విద్యా ఉద్యోగాల కోసం పోయి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు మనం ఎన్నో వింటా ఉన్నాం. దీనివల్ల ఇది పెద్ద మార్పు రావాలంటే ప్రభుత్వాలు చేయూతనిస్తూ విద్యావంతులకు సరైన అవకాశం కల్పించినప్పుడే ఇట్లాంటి వాటిని మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. అది లేనంతసేపు మన విద్యావంతులు, మన విద్యార్థులు, యువతులు ఇట్లా విదేశాలలో అష్ట కష్టాలు పడవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ రవి గారు, ఉద్యోగాల కల్పన అనేది ఒక ఆస్పెక్టు. అఫ్కోర్స్ అంతమందికి, అంత పెద్ద లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడం అనేది ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదని వారే చెప్తూ ఉంటే పరిస్థితి. బట్ వన్ సమ్ అదర్ వే కొంచెం అటువంటి అంటే ఉద్యోగాలు కల్పించే పని కూడా చేయొచ్చు సిన్సియర్గా ప్రయత్నిస్తే. బట్ ఏంటంటే రైట్, ఆ దృష్టిలో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అని కాదండి, వాళ్ళకు ఒక అవేర్నెస్, అవేర్నెస్ క్రియేట్ రవి గారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఉద్యోగాల కల్పన ఒక పక్కన పెట్టినట్టయితే, అది లేకపోయినప్పుడు ఒకవేళ అది దాంట్లో వెనకబడినప్పుడు కూడా అవేర్నెస్, ఇటువంటి మాటలు నమ్మొద్దు, ఈ విధంగా వారి బారిలో పడద్దు, ఇట్లా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కొంత వెనకబడ్డాయమన్న ఫీలింగ్ కూడా ఉంది. రవి గారు మీరేమంటారు? కరెక్ట్ అండి, మీరు చెప్పినటువంటి అభిప్రాయం ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు పబ్లిసిటీ ముఖ్యంగా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా యువకులు యువతులు విదేశాలలో ఈ విధంగా ఉద్యోగాల కోసం వరలపడి ఏ విధంగా కష్ట కష్టాలు పడుతున్నాయనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం. కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. మనం ఎక్కడో ఒక చిన్న న్యూస్ వేసి ఇట్లాంటి ఇబ్బందుల గురించి వదిలేస్తున్నాం తప్ప, మీలాగా ఇలాంటి పెద్ద లైవ్ డిబేట్స్ పెట్టడం కానీ న్యూస్ని స్ప్రెడ్ చేయడం కానీ అందరూ తమ బాధ్యతగా తీసుకుంటే ఈ ఇట్లాంటి అమాయకులు ఈ చక్రం నుంచి బయటపడే అవకాశాలు ఉంటుందనేది నా అభిప్రాయం అండి. రైట్, గవర్నమెంట్ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా మెండుగా ఉందంటారు. అవునా? తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం. రైట్ రైట్, సుహాసిని గారు, యు ఆర్ సేయింగ్ సంథింగ్. వెంకట్ గారు, ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు పదే పదే. ఇక్కడ మీకు ఒక విషయం తెలియట్లేదు, టెండెన్సీ ఆఫ్ ఎ బాయ్ అసలు ఎలా అయిందంటే, ఇక్కడ 10,000 జీతం వచ్చినా వాళ్ళకి ఏంటంటే వేరే దేశంలో ఒక 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 ప్యాషన్, అదొక దాన్ని అంటారు ఫ్యాంటసీ. అంటే అక్కడ 50,000 వస్తుంది అనుకుంటున్నారు, కానీ అక్కడ ట్యాక్సులు 60%, 50%, 40% కట్ చేస్తున్నారు. అక్కడ కన్నా ఈ టికెట్లకే అయిపోతుంది. ఈ విషయం వాపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇది ఇక్కడ ఇక్కడ దొరికినా మీకు 10,000 ఇస్తాం, 15,000 ఇవ్వాలి. ఎవరికి కూడా 20,000 తక్కువ జీతాలు లేవండి ఇక్కడ ఇండియాలో కూడా. కానీ అదే 50 అక్కడికి వెళ్తే వస్తుందని వెళ్ళిపోతున్నారు, కానీ మిగిలేది తక్కువ. చాలా మంది ఇక్కడ ఇంజనీరింగ్ సీట్స్ చాలా కోళ్ళలు. ఒకప్పుడు ఇంజనీరింగ్ లేదు, మెడిసిన్ లేదు అనుకుంటాం. ఇక్కడ ఇన్ని కోళ్ళలు ఉన్నా సరే డబ్బున్నవాడు ప్రతి వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ వద్దు, వేరే దేశంలో చదివితే అదొక ఫ్యాంటసీ, అదొక స్టైల్ అంతే తప్ప, మన దేశంలో ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కానీ ఉద్యోగానికి కానీ ఇంకొకడు కల్పిస్తే కల్పించక్కర్ లేకుండా ఎవరి ఎవరికి వాళ్లే కల్పించుకోవడానికి ఎన్నో రుణ సదుపాయాలు ఇస్తుంది. ఉన్న వాటిల్లో ఇక్కడ బతకాలి, ఇక్కడ మనం ఛాలెంజింగ్ గా మనం సాధించాలి అన్న యువత చాలా మంది ఇక్కడ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే, లేదు ఇక్కడ లేదు అనే వాదన రెండవది. కావాలి అనుకుంటే ఇక్కడ చాలా అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలే ఇవ్వక్కర్లేదు, ఒక్కరు ఇక్కడ ఇస్తున్న అవకాశాలు రుణ సదుపాయాలకి చిన్న మొత్తంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే ఒక అవకాశము, తెలివితేటలు మన భారతదేశంలో యువతకి చాలా ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ అందువల్లనే దళారుల చేతిలో మోసపోతున్నారు. నిజంగా ఇక్కడ ఉద్యోగం దొరకని వాళ్లే అయితే లక్షలు ఎందుకు దళారుల చేతిలో పెట్టి వేరే దేశాలకు వెళ్తున్నారు చెప్పండి. సో అది అక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ కన్నా వేరే దేశంలో వర్క్ చేస్తున్నాడు అంటే కొంచెం అది కొంత హైఫైగా కాస్త ఫీల్ అవుతున్నారు. పాపం కొందరు, పాపం వాళ్ళ ఇల్లు తాకట్టెట్టి పిల్లల కోసం డబ్బులు కూడా ఇస్తున్నారండి, అది 100% ఒప్పుకోవాలి కొందరు. ఎందుకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆశపడుతున్నారు. మన దేశం కన్నా వేరే దేశంలో జీతం ఎక్కువ, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అపోహలో ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదండి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన దేశానికి. వాళ్ళు ఒక 5%, 10% ఉంటారండి. పోయిన వాళ్ళందరూ కూడా ఫ్యాషన్ కోసం పోవడం అనేది భావించడం అవుతున్నారు. కేంద్ర అంటే అందరినీ ఒక మూసన మనం కట్టలేము అంటున్నాను నేను. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్, మోసపోయేది 1% ఉంటుందండి. కానీ అందరికీ కూడా ఇవాళ రైట్ ఫ్రీడమ్ ఉంది, ఇక్కడ చేసుకోవాలా, వేరే దేశంలో చదవాలా, ఇక్కడ ఉద్యోగం చేయాలా, వేరే దేశంలో. ఈ రోజు అండి అమెరికాలో ఉద్యోగాలు దొరకక
ఇండియాకి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి ఇండియాలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని ఎంత మందినో మేము చూసాము. కావాలంటే అగ్రరాజ్యం నుంచి వెనక్కి వచ్చేసారు. ఇండియాలో ఆపర్చునిటీస్ బాగున్నాయని అంటే ఎందుకు చెప్తున్నామంటే, పాపం కొంత అవగాహన రాహిత్యం ఒకటి, కొంచెం వాళ్ళకి అవకాశాలు ఏదో వేరే దేశంకి వెళ్తే బాగుంటుందని మనం ఎన్నో వీడియోస్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు యూట్యూబ్ లో మనం చూస్తున్నామని. ఇదే యూట్యూబ్స్ లో అండి చాలా మంది పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తాం. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ దుబాయ్ లో ఉన్నాను, ఇక్కడ ఏంటో సాధించేయాలని అందరు ఇక్కడికి వస్తాము, కానీ ఇక్కడ ఈ చాకరీ గొడ్డు చాకరీ తప్ప ఏమీ లేదు, దీనికన్నా హాయిగా మన దేశంలో ఇలా బాగుంటుంది, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాం మనం యూట్యూబ్. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది, చాలా స్కీమ్ తీసుకొస్తున్నారు అన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినటువంటి స్కీములు ఏ పేపర్లో ఏ న్యూస్ ఛానల్లో ఎక్కువగా కనపడుతున్నాయి చెప్పండి? ఎవరికి తెలియదు ఎస్ఎంసీ ప్రోగ్రాంలు కానీ ఈ ఉపాధి అవకాశాలకు వాళ్ళు ఇచ్చే ఎస్ఎంఈకి లోన్స్ కానీ ఏ విధమైన రోడ్ ఇస్తున్నారు అనే మందికి ఒక 5% పీపుల్ కూడా విద్యావంతులకు కానీ విద్యావంతులు కాని వారు కానీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు పథకాలు ఇస్తున్నారు తప్ప వాటికి పబ్లిసిటీ లేదు. పబ్లిసిటీ లేక ఎవరికి తెలియట్లేదు ఏ అవకాశాన్ని ఎక్కడ లోన్ తీసుకోవాలా, ఏ ప్రోగ్రామ్ మీద నాకు ఎంత ఎలిజిబిలిటీ ఉన్నాను, నేను తీసుకుని ఒకేమైనా ప్రాజెక్ట్ పెట్టుకోవాలన్నా ఒక కంపెనీ పెట్టుకోగలనా, ఈ లోన్స్ ఎవరు మిస్ అవుతుంది. కరెక్ట్ మాత్రాన ప్రజలకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఎన్నికల కోసం ఇచ్చే జగదీష్ గారు? జగదీష్ గారు సార్ మాట్లాడారు, నాకు అవకాశం వచ్చిన మాట్లాడితే అందరికి అర్థమవుతుంది. నేను కూడా సార్ వినండి, మీరు కూడా వినండి, ఎక్స్పెషల్లీ మేడం గారికి, సుహాసిని మేడం గారికి. ఒక జాతీయ పార్టీ రిప్రజెంటేటివ్ గా మేడం గారు చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు కూడా చెప్పారు మేడం గారు. వినపడతా ఉందండి? రైట్, క్లియర్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది, గో అహెడ్ మేడం. చాలా జాతీయ పార్టీ లీడర్ గారు చాలా బాగా చెప్పారు. ఒక చిన్న విషయం ఏమంటే విభిన్నమైన సాంప్రదాయాలు విభిన్నమైనటువంటి సమూహంగా ఆంధ్రప్రదేశ్ ఉందండి. మేడం గారు చెప్పిన వాటిల్లో పార్షియల్గా నేను అగ్రి అవుతాను కానీ పూర్తిగా అగ్రి కాను. ఇప్పుడు మేడం ఏమంటారు, మన దేశంలో అన్ని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఏదో ప్యాషన్ కోసం బయట వెళ్ళారు, ఇక్కడే అమెరికాలో అవకాశాలు లేవు, అక్కడ కూడా ఎన్నిక వచ్చేసే పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ఒప్పుకుందాం. ఒక్క నిమిషం ఏమంటే బీజేపీ పాలిత ప్రాంతాలు, బీజేపీ లేని పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ పార్టీలు పాలించే ప్రాంతాల్లో వ్యత్యాసం కూడా ఉందండి. ఇక్కడ జాతీయ పార్టీగా బీజేపీ పరిపాలన చూసుకుంటే చాలా వరకు గతం కంటే మెరుగైన పరిపాలన ఉంది అని ఒప్పుకోవాల్సిన అవసరం కానీ వాస్తవం కానీ ఇక్కడ ఉంది. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇది చాలా చిన్న విషయం, అందరికీ తెలియాలని లేదు, తెలిసిన వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారని కూడా నేను చెప్తాను. ఇప్పుడు తమిళనాడు చూస్తాం, తమిళనాడు ఇండస్ట్రియల్ ఏరియాల్లో మనం తిరిగాము అనుకోండి, వాళ్ళు ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు వంట పని అయిన తర్వాత చిన్న చిన్న పనులు, మీకు ఇక్కడ ఎవరైనా ఉండేవాళ్ళకైతే అర్థం అవుతుంది, టెక్నికల్గా ఓరింగ్స్ అని ఇంకోటి అని ఇవన్నీ ప్రొడక్ట్ అయిన తర్వాత వాటికి చిన్న మెరుగులు దిద్దాలి, ఒక నైట్ తీసుకొని వాటిని కరెక్ట్ చేయాలి, వీటిని డంప్ చేస్తారు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి, అవి 1 గంట 2 గంటల పనిచేస్తే వాళ్ళకి 200 నుంచి 300 రూపాయలు ఆడవాళ్ళకి తీరిక సమయాల్లో టీవీ చూసుకుంటే కూడా చేసే పనులు, ఇలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవి లేని ప్రాంతాల గురించి నేను మాట్లాడుతున్నాను, ఇవి లేని వ్యవసాయ ఆధారిత భారతదేశంలో వ్యవసాయం పైన ఆధారపడలేని పరిస్థితులు వచ్చాయి. వ్యవసాయాన్ని ఇప్పుడు చాలా మంది వ్యవసాయం వృత్తిగా ఎన్నుకోవడం లేదు, రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో ఎలాంటి ఇండస్ట్రీలు లేకపోవడం, రాయలసీమ నుంచి ఎక్కువ ఎబ్రాడ్ వెళ్ళే దుబాయ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, మీరు కావాలంటే చూసుకోండి, అక్కడ వచ్చి వాళ్ళకి వర్షాధార పంటలు పండించుకోవాలి. ఇలాంటి వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ మాట్లాడుకుంటూ కూడా నేను చెప్పే వాటిని పెనల్లో ఉన్న వాళ్ళు మీరు కూడా ఆలోచించండి. అదేవిధంగా చదువులు, మనం ఎలాంటి చదువులు చదువుతానో ఆ చదువులతో పాటు ఇప్పుడున్న భారతదేశ పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న పరిపాలన వ్యవహారాలకు సంబంధించి పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ ఉంది? ఒక కరెంటు బిల్లు కట్టేదానికి ఆ వ్యక్తి పోతే ఈ కరెంటు బిల్ ఇంత ఎందుకు వచ్చింది, ఈ యూనిట్లకు ఎందుకు ఇంత రేటు వేస్తున్నారు, జిఎస్టీ అంటే ఏంటి, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ ఏ విధంగా చేయాలి, అది తొందరగా పోవాలంటే ఏ విధంగా చేయాలి, మనకు ఫైన్ వేస్తే ఎందుకు వేస్తారని అడిగే పరిస్థితులు, వాటికి సంబంధించిన నాలెడ్జ్ పిల్లల్లో లేకపోవడం,
అసలు చదువుల విషయంలోనే మన చదువుల విషయంలోనే సమూలమైన మార్పులు రావాల్సిన పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది. జగదీష్ గారు, ఈ మూడు ఆస్పెక్ట్లు అయితే స్పష్టంగా కనిపిస్తున్న ఈ ఎపిసోడ్లో విదేశాల పైన యువతకున్న మోజు ఒకటి ఒక్కొక్క కారణ రీజన్ అయితే, ఆ మిడిల్ మ్యాన్ మధ్యవర్తి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లఫ్ చేయటం కానీ మాటల ద్వారా మభ్యపెట్టి ప్రయత్నం చేయడం కానీ అదొక రీజను. మూడు రీజను అసలు అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడికి వచ్చే లగ్జరీస్ కానీ లేదంటే అక్కడ ఉండే పరిస్థితులు కానీ వీటిల్లో వీళ్ళకి అవేర్నెస్ లేకపోవటం లేదంటేనేమో వీళ్ళు అంతగా ఆలోచించలేకపోవటం అంతా వాటికి ఎలా సరెండర్ అయిపోతున్నారు అనేది పాయింట్. మూడు పాయింట్స్ అనేది చాలా కీలకంగా రైజ్ అవుతున్నాయి. వీళ్ళ చేత వీళ్ళ తెలివి తక్కువతనం అనుకోవాలా? వాళ్ళు తెలివి తక్కువ కాదండి, బాధ్యత కలిగిన వాళ్ళు, వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన ప్రభుత్వాలు, అవేర్నెస్ చేయాల్సిన విద్యా సంస్థలు, రెస్పాన్సిబిలిటీ ఉన్న సిస్టమ్, వీళ్ళు కూడా ఫెయిల్ అని చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మనకేం చెప్తున్నారు, అందరికి అక్షరాక్షత, చదువుకున్నాడంత మేధావి కాదు, చదువుతో పాటు పరిస్థితులు, ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులను అవగాహన చేసుకునే విధంగా చదువుల్లో కానీ వాళ్ళ సిలబస్ లో కానీ మార్పు తేవాల్సిన అవసరాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మేధావులు కొట్టుకుంటూనే ఉన్నారు. అసలు ఇంటర్మీడియట్ చదివిన వాడు, డిగ్రీ చదివిన వాడు బ్యాంకులో పోయి డిపాజిట్ చేయలేని పరిస్థితి, ఆ ఫామ్ ఫిల్అప్ చేయలేని పరిస్థితి, పాస్పోర్ట్ అప్లై చేసుకోలేని పరిస్థితి, ఎవరిపైనా ఆధారపడే పరిస్థితి, వీటన్నిటికీ చదువు నుంచే వాళ్ళు చదువుకునే బేసిక్, 10th క్లాస్ తర్వాత వాళ్ళు చదివే చదువు కానీ 10th వరకు వాళ్ళకి ఈ అసలు ఈ సిస్టమ్ని వాళ్ళకి మెచ్చి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యే విషయాన్ని మనం గుర్తిస్తే వాళ్ళు మోసపోవడానికి అవకాశాలు తక్కువ. ప్రతిదానికి పాన్ కార్డు అప్లై చేయాలంటే దళారి కావాలి, రిజిస్ట్రేషన్ కోసం దళారి కావాలి, పాస్పోర్ట్ అప్లై చేయాలంటే దళారి కావాలి, ఎప్పుడు పోవాలంటే ఏజెంట్ కావాలి. ఈరోజు మన ఫోన్, మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కావచ్చు, వాటిపైన అవేర్నెస్ తీసుకొస్తే మనం కూడా ఎవరిని ఎవరితో ఆధారపడకుండా, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే బుక్ చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రైల్వే టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, డిగ్రీ చదువుతారు, పీజీ ఉంటుంది, ఫ్లైట్ టికెట్ కూడా ఉంటుంది వాళ్ళకి. మరి వాటిపైన అవేర్నెస్ కావాలి, తద్వారా దళారుల దగ్గర మోసపోకుండా ఉండే విధంగా వాళ్ళు అవేర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనేది నా పాయింట్. రైట్ రైట్, రవి గారు, వలసవాదాన్ని కంట్రోల్ చేయడంలో కాస్త ప్రభుత్వాలు కొంత, అంటే ఈ రెండు ప్రభుత్వాలు అయి ఉండొచ్చు, ప్రభుత్వాల వైఖరి ఎంత కొంత లోపం ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ ఈ ఎవరైతే నమ్ముతున్నారో, స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళది కూడా ఎక్కువ తప్పిదం కనిపిస్తుంది స్పష్టంగా. సార్, దళారుల వ్యవస్థ ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తాడమో ఇట్లాంటి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ దళారులను ఎందుకు అప్రోచ్ అవుతున్నామంటే, మనకు ఉద్యోగ అవకాశాలు కానీ సెల్ఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి సరైన వివరాలు కానీ మనకు తెలియకపోవడం వల్ల ఇవి నిరుద్యోగులందరూ కూడా ఈ వెగవాగుతున్నారు. దళారులు చేసే పబ్లిసిటీ ప్రభుత్వాలు చేయట్లేవు. నా ముందు ఒక లిస్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెల్ఫ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, నేషనల్ క్యాచ్ సర్వ్ ప్రాజెక్ట్, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అభయం, ఇట్లాంటివి ఒక 15 స్కీమ్స్ ఉన్నాయి. వీటి గురించి ఏ పేపర్లనైనా ఏ న్యూస్ ఛానల్లైనా ఎట్లా నిరుద్యోగులు ఉపయోగించుకోవచ్చు అనే పబ్లిసిటీ ఎక్కడైనా ఇచ్చారా? కేవలం స్కీమ్లు ప్రకటిస్తున్నారు తప్ప వీటిపైన ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ అవగాహన కల్పించడం లేదు. ఈ స్కీమ్స్ ఉన్నాయని చాలా మంది విద్యావంతులకే తెలియదు. ఈ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఈ స్కీములు ప్రకటించినప్పుడు ప్రతి నిరుద్యోగుని కానీ ఉద్యోగులకు కానీ పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు చేరినట్లయితే, వీళ్ళ నుంచి ఉపాధి తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పోయినట్లయితే విదేశాలకు పోవాల్సిన అవసరమే రాదు. ఇప్పుడు పార్టీలు తమ రాజకీయాల కోసం ఇచ్చే పబ్లిసిటీ కంటే ఈ స్కీములకి ఏ ఒక్కరోజు ఏ పేపర్లను కూడా చూడలే. ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, నిరుద్యోగులు ఉపయోగించుకోవచ్చు అని ఏ న్యూస్ పేపర్లు కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ ఇట్లాంటి స్కీమ్ల గురించి డిస్కషన్ కానీ పబ్లిసిటీ కానీ చూడలే. ఒకవేళ వచ్చి ఉంటే, ఎవరైనా నిరుద్యోగులకు తెలిసి ఉంటే ఈ స్కీమ్ను ఉపయోగించుకొని ఉద్యోగం పొందేవాళ్ళు కదా. స్కీమ్ ప్రకటించకుండా ప్రకటించిన స్కీమ్లన్నీ పబ్లిసిటీ ఇవ్వాలి. రైట్ రైట్, సుహాసిని గారు ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది నాకు కూడా. సుహాసిని గారు, ఏదో రవి గారు రైజ్ చేసిన పాయింట్స్ అయితే మోదీ గవర్నమెంట్ లేదంటే బీజేపీ ప్రభుత్వం అంటలో చాలా పథకాలు తీసుకొస్తున్నాయి, చాలా ఉన్నాయి, చెప్పుకోకపోతే లింక్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. బట్ అది అంటున్నారు, దాన్ని యూజ్ చేసి ఎలా అనేది జనంలోకి వెళ్ళటంలో తీసుకెళ్లటంలో కొంత వెనకబడ్డారన్న వార్త వాదన బలంగానే ఉంది. వాళ్ళకి కావాల్సిన హీరో పాట కానీ సినిమా కానీ రిలీజ్ డేట్, కొన్ని మిలియన్ వ్యూస్ ఎలా వెళ్ళిపోతున్నాయండి ఒక క్షణంలో? మీకు ఆలోచన,
తెలుసుకుందామన్న ఒక జిజ్ఞాస మనిషిలో ఉండాలి. ఉన్నే నెట్లో ఈరోజు, పూర్వం అంటే పోనీ, నిజంగా చాలా మందికి తెలీదు, వెళ్ళాలి లైబ్రరీ దగ్గరికి వెళ్ళాలి, గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఏదో స్కీములు పేపర్లు తెచ్చుకోవాలి, కళ్ళద్దాలు పెట్టుకుని చూసుకోవాలి, ఇవన్నీ వేరు. ఇవాళ ఇవాళ సెకండ్స్ లో అండి చేతిలో గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి. వాళ్ళు వెతుకుతుంటే ఏ హీరోకి ఏ హీరోయిన్ ఎవరెవరు ఎక్కడున్నారు ఈ విషయాలన్నీ క్షణాల్లో తెలుస్తున్నవి. ఒక్కసారి స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని ఒక లైన్ కొడితే వచ్చేస్తుంది. ఈ రోజు రిక్షా పుల్లర్ నుంచి ఈవెన్ బెగ్గర్ చేతిలో కూడా సెల్ చూస్తున్నామే. వాళ్ళకి భాష కూడా భాషతో అంటే ఒకటి, నేను రవి గారు నేను చెప్పేది వినండి, అవేర్నెస్ అన్నది, మీరు ఒక విషయం చెప్తున్నారు, నేను మా పార్టీ ప్రతినిధిగా చెప్తున్నామండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని వ్యాన్లు అండి ఆంధ్రప్రదేశ్ లో 120 వీడియో వ్యాన్స్ లో, ఇదిగో ఇక్కడ ఈ మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది, ఇదిగో ముద్రా రుణాలు ఉంది, స్ట్రీట్ వెండార్స్ కివిస్తున్నాము, ఎంఎస్ఎంఈస్ కివిస్తున్నాము, ఈ గవర్నమెంట్ లో మేము ఈ బ్యాంకుల్లో మీరు రుణాలు తీసుకోండి అని మేము దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పిస్తే వాళ్ళు వింటారు. కొంచెం వాళ్ళకి సగం అసలు ఇంట్రెస్ట్ ఉండాలండి. అది మీకు రిసీవింగ్ ఎండ్ షుడ్ బి గుడ్. వాళ్ళకి ఎంతో అవసరం ఉండి మాకు ఇక్కడ చెయ్యాలి ఏమేమి ఉన్నాయి అనే ఒక కుతూహలం ఉన్నవాడికి అవకాశం ఉంటుందండి. అవకాశము క్రియేట్ చేసుకోవాలి. అవకాశం మన దగ్గరికి రాదు. అట్లీస్ట్ మన డిబేట్ చూస్తున్న ఇప్పుడైనా ఎవరైనా యూత్ కనుక చూస్తే డెఫినెట్లీ అవకాశాలు మన దేశంలో మెండుగా ఉన్నాయి, దీనిని ఉపయోగించుకుందాం, తల్లిదండ్రుల దగ్గర ఉందాం, ఇక్కడుండి 10 రూపాయలు సంపాదించుకోవడం చాలా నిలబడి నీళ్లు తాగడం సుఖం, పరిగెత్తి పాలు తాగడం కన్నా అని అనుకుని, అంటే రిస్క్ ఉన్నవాళ్ళు, లేదు మేము రిస్క్ తీసుకోగలం, మేము ఎన్ని లక్షలైనా దళారులకు ఇచ్చేస్తాం, మేము వేరే దేశంలోనే. అసలు ఇంకో విషయం అండి, అసలు దీనికి ఆడపిల్లలు మగపిల్లలు వేరే దేశం ఉంటే తప్ప పెళ్లిళ్ళు చేసుకోని పరిస్థితి మొన్నటి దాకా చూసాం మనం. పాపం మగపిల్లల్ని మనం ఏమంటాం? సో వాళ్ళు ఏం చేస్తారు, సంబంధం పెళ్లి సంబంధంలో ఎవరైనా ఫారెన్ రిటర్న్డ్ అంటే కానీ పెళ్ళిళ్ళు అవన్నీ పరిస్థితి మొన్నటి దాకా చూసాము. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు జగదీష్ గారు చెప్పిన పాయింట్ కూడా కొట్టిపారేయలేము. రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమలు కనుక వచ్చి కాస్త శ్రద్ధ చూపించి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న యువతకి కనుక అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటే తగిన చర్యలు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. ఏమండి వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా క్రియేట్ అయిందండి? 5,000 కంటే బోల్డ్ మంది, కొన్ని వేల మంది వచ్చేయలే. అంతే, అదేంటంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా అవకాశాలకి లోటు లేదు మన దేశంలో, కానీ చాలా వరకు స్వయంకృత అపరాధమే. ఇది కావాలని తెలుసుకుని అక్కడ 50,000కి ఇక్కడ 10,000 ఈక్వల్, ఏదైనా ఒకటే, ఇక్కడుండి మనం బతకచ్చు, చాలా ఆత్మగౌరవంతో బతకచ్చు అన్న ఒక, ఈ రోజు లోకల్ వోకల్ ఫర్ లోకల్ అన్నది నినాదం గట్టిగా వినిపిస్తుంది. జగదీష్ గారు, జగదీష్ గారు, ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఈ పాయింట్ ఏదంటే జిజ్ఞాస నిరుద్యోగ యువతలో తెలుసుకోవాలని ఆసక్తి లేదు, వాళ్ళకి వేరే అవగేషన్స్ వేరే ఉన్నాయి తప్పించి ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల వాటిపైన తెలుసుకోవాలని, వాటిని యూజ్ చేసుకోవాలని, జాయిన్ అవ్వాలని లేదు అనేది ఆ పాయింట్. జగదీష్ గారు, సార్ సార్ వాస్తవంగా ఎవరు మంచి మాట్లాడినా, వెంకటేష్ గారు మీరు ఇక్కడ మన ప్యానల్లో ఎవరు ఏ మంచి చెప్పినా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండడం కూడా మంచి వాతావరణం. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఒక ఒక చిన్న సమస్య ఉందండి మనకి, మనకు పనికి మాలిన ఈగో ఉంది, పనికి మాలిన ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి, పనికి మాలిన మత విభేదాలు ఉన్నాయి, పనికి మాలిన కుల విభేదాలు ఉన్నాయి. బీజేపీ వికసిత భారత్ అంటేనే ఆ కాషాయం చూస్తేనే తల తిప్పుకునే విధంగా కుటుంబ వ్యవస్థలో వాళ్ళు వాళ్ళని పక్కదారి పట్టించారు. మేడం చెప్పినట్టు మొత్తం చదవలేదు, ఆ టైటిల్ చూస్తేనే ఇది బీజేపీ చూడాల్సిన అవసరం లేదు, ఇది ఇంకో పార్టీ చూడాల్సిన అవసరం లేదు. మతాలు కూడా మన భారత సాంప్రదాయమైన భారత వ్యవస్థలో మతాలు కూడా విద్యార్థుల కాడి నుంచి ఉద్యోగస్తుల నుంచి అందరినీ పొల్యూట్ చేశాయి. అసలు వాస్తవంగా మనిషి మనుగడ రాతి యుగం నుంచి నాగరిక యుగంలోకి ప్రయాణిస్తూ ఈ మతాలని వాటి పరిమితిని పెంచకుండా మన బతుకు మనం ఎలా బతకాలి, ఎలా మనం సర్వైవ్ అవ్వాలి, సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి, మన అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఇలా కాకుండా మతాల వారిగా కులాల వారిగా విడిపోవడం కూడా మన అభివృద్ధిని నిరోధకం అయిపోయింది. వాస్తవంగా అయితే మేడం అన్నట్టు ఇండియాలో ప్రపంచ దేశాలలో మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో సుఖవంతమైన జీవితం గడపడానికి కావలసిన వనరులు ఉన్నాయి, కావలసినటువంటి అవకాశాలు ఉన్నాయి, కావలసినటువంటి
ప్రోత్సాహం ఉంది, అన్ని ఉన్నాయి. ఎక్కడో ప్యాషన్, ఆ ప్యాషన్ కారణాలు మన జీవన విధానం, మన జీవన శైలి, వీటిని పొల్యూట్ చేసే విధంగా ఈ ఈ పరిస్థితుల నుంచి యువతను కాపాడుకోవాల్సిన అవసరం, మన తర్వాత తరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది, ప్రభుత్వాలకు ఉంది, కుటుంబ వ్యవస్థకు ఉంది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయినప్పుడు, ఇండియాలో సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, ఆ ఆ వ్యవస్థ నాశనం అయిపోయిన పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న ఈ మోసాలకు అట్రాక్ట్ అవడం. వీటికన్నిటికి పెద్ద చిన్న మనం అందరూ కలిసి బతకాలి. ఒక వ్యక్తి మోసపోతే ఆ కుటుంబం మోసపోయినట్టు, ఒక వ్యక్తి మోసం చేస్తే వాడు మాత్రమే మోసం చేస్తే, మోసపోతే కుటుంబం మోసపోతుంది, వీడు ఇంకొన్న మోసం చేస్తే ఆ కుటుంబం మోసపోతుంది, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు, వీడు జైలుకి పోతాడు, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. ఈ సిస్టమ్ని, కుటుంబ వ్యవస్థ కాడి నుంచి పొల్యూట్ అయిపోయిన ఈ సిస్టమ్ మారాలి. యాక్చువల్గా బేసిక్గా మనుషులు మారాలి, ఓటర్లు మారాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు మభ్య పెడితే వాళ్ళ ట్రాప్లో పడకుండా వాళ్ళకి అవేర్నెస్ కావాలి. అది 15 ఏళ్ళలో వస్తుందా, వాళ్ళకి ఓటు హక్కిచ్చిన తర్వాత వస్తుందా, 20 ఏళ్ళలో వస్తుందా తెలియదు. కానీ అందరూ ఐక్యం ఉన్న వాళ్ళే కాకపోవచ్చు, వాళ్ళని కూడా సమూహంలో, ఒక సంఘంలో అందరినీ కలుపుకుని పోగలిగిన రోజులు వస్తే మన సంఘం కూడా భారత వ్యవస్థ, భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని నా అభిప్రాయం అండి. ఇలాంటి మోసాలని ప్రివెంట్ చేసిన అవసరం మాత్రం ఉందండి. రైట్ రవి గారు ఆల్మోస్ట్ 5,000 మంది ఉన్నట్లుగా ఒక అంచనా, మోరార్లెస్ 5,000 మంది అక్కడ ఉండిపోయారు, ఇరుక్కుపోయారు దేశవ్యాప్తంగా అని ఒక అంచనా. ఇప్పటివరకు వచ్చింది రఫ్గా ఒక 60 మంది 70 మంది, కానీ మిగతా వాళ్ళందరూ చాలా 1,000 మంది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావడం అంటే పెద్ద టాస్క్గానే అనుకుంటా ప్రభుత్వానికి. కానీ అది టాస్కే కానీ మేడంగా చెప్పి గారు దాని కూడా ఒక్క చిన్న విషయం సార్. ఇప్పుడు ఈ స్కీమ్స్ మేము పబ్లిసిటీ ముద్ర యోజన గురించి పబ్లిసిటీ ఇచ్చాము, వెహికల్ అన్నీ హైదరాబాద్ 30 సంవత్సరాలు ఉంటున్నాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి వెహికల్ హైదరాబాద్ తిరిగినట్టు కానీ జిల్లాలో తిరిగినట్టు కానీ చూడలేదు. తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ ఉన్నా ఉచితాలకు ఇచ్చే పబ్లిసిటీ ఈ స్కీములు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములకు ఇచ్చిన రోజులు ఇవ్వండి. ఎప్పుడైతే ఉచితాలకు కాకుండా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పబ్లిసిటీ ఇచ్చి నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తే విదేశాలకు పారిపోవాల్సిన అవసరమే ఉండదు, వాళ్ళు పోరు. దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయో వాటికి కాస్తంత పబ్లిసిటీ ఇచ్చి అవగాహన కల్పిస్తే ఈ విదేశాలకు పారిపోయే అవకాశం ఉండదని నా భావన. సుహాసిని గారు ఖచ్చితంగా ఈ వ్యాలిడ్ పాయింట్, రవి గారిని రైజ్ చేసిన పాయింట్ 100% వ్యాలిడ్ పాయింట్ అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్టే, అది ఇంకొక మాటలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, సంక్షేమము ఉండాలి, అభివృద్ధి ఉండాలి అని. అదే సంక్షేమం అంటే ఏంటి? ఉచితాలు, అందరికీ ఫ్రీ ఇద్దాం, కొందరికి కొంత చేయూతని ఇస్తే తప్ప వాళ్ళు. అందుకే కదా 25 కోట్ల మంది పవర్టీ లేని పైకి వచ్చారు ఈ 10 ఏళ్లలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సంక్షేమం ఉండాలి, ఉచితాలు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఇంకొక పక్కన అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. సో దా రెండు కళ్ళ లాంటివి. ఒక్క సంక్షేమం ఉన్నా సరిపోదు, ఒక్క అభివృద్ధి ఉన్నా అది కరెక్ట్ కాదు. సో రెండు కూడా మన దేశంలో జరిగినప్పుడే అటు పేదలకి ఇటు యూత్ కి కూడా, కొత్తగా ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు వస్తాయి, పేదలకి సంక్షేమం ద్వారా వాళ్ళకి చేయూత వస్తుంది, తద్వారా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ ఉపాధి దిశగా ముందుకు వెళ్తారు. అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు ఇచ్చే ప్రాసెస్ కి తగినంత పబ్లిసిటీ ఇవ్వటం లేదు. అందువల్లే యువత పక్కదావ పడుతుంది, పక్క దేశాలకు వెళ్తుంది ఉద్యోగం కోసం అనేది పాయింట్. ఇచ్చిన పబ్లిసిటీ మనం ఎవరమైనా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ప్రభుత్వాలు ప్రకటించినవి ఇవ్వగా చూసామా? రవి గారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ 3 మంత్స్ లో మనము మోడీ గారు ప్రతిదీ కూడా ఒక అమ్మాయి వస్తుంది ఇది ఇలాగా అలాగా అని చెప్తూ, ఇది ఈ ఆడవాళ్ళకి ఈ స్కీమ్ ఉంది తెలుసా అంటే అవును ఇది ఈ స్కీమ్ అని మాధ్యమాల్లో మనం ఎన్నిసార్లు చూసాం రవి గారు. అంటే నేను అన్నది మనము టీవీ మాధ్యమాల ద్వారానే మనము అటు అన్ని పార్టీలు నేను ఒక పార్టీ అంటలే, అటు మోడీ గారిని చూసాం, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, అటు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, అందరూ వాళ్ళే వచ్చి ఇలా అన్ని ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ వస్తున్నా అని నేనే అనుకున్నాను. అరే ఇది చాలా బాగుందే, పేపర్లలోనూ బయట ఎక్కడో నెట్స్ లో కాకుండా ఈ టీవీలో ప్రతి ప్రోగ్రామ్ మధ్యలో
వెంటనే ఒక అమ్మాయి వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు ఎందుకంటే నాకు ఈ అవకాశం ఉంది కదా, ఈ ముద్రా రుణాల ద్వారా మోదీ గారు మనందరికీ అవకాశం కల్పిస్తున్నారు కదా అని అని అలా చెప్పడం వల్ల అర్థం కాని వాళ్ళకి కూడా ఓహో ఈ స్కీమ్ ఉందా అని తెలుస్తోంది రవి గారు. ఇప్పుడు బాగుంది అవేర్నెస్ అంటున్నా మేడం, తక్కువ ఉంది అంటున్నా. ఈ మధ్య అవును ఈ మధ్య కొంచెం పెరుగుతుంది. వీటికి ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. అంటే ఒకటండి, బలవంతంగా ఎవరు రుద్దలేరండి. ఇప్పుడు వాళ్ళకి మనకు అవసరం ఉంది ఒక లోను, మనమే బ్యాంకులకి వెళ్ళి మనమే అనుకుంటాం, అది వాళ్ళు వచ్చి మన దగ్గర ఇవి ఇవి ఉన్నాయని ఉరుగురికి చెప్పరండి. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనకు అవసరము ఎంతైనా చేయిస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువ. అన్ని ఇందులో రెండు మూడు ఆస్పెక్ట్స్ కలిపి అవకాశం అయితే ఉందండి. 20 రూపాయలకే ఎదురుకుండా ఫోన్ పేలో మనము వెబ్ కాస్టింగ్ అంటే మనం స్కాన్ చేసి పే చేసేస్తున్న డిజిటలైజేషన్ యుగంలో ఉన్నాం రవి గారు. ఇప్పుడు మనము 600,00,000 కోట్ల యూపీఐలో వేరే దేశాలను తలరన్నేసింది మన భారతదేశం. కానీ వాళ్ళకి ప్రభుత్వం అచీవ్మెంట్స్ సుహాసిని గారు డెవలప్మెంట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, బట్ మై ఇంటెన్షన్ ఇస్ దే ఆర్ నాట్ గివింగ్ మచ్ పబ్లిసిటీ టు దిస్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినంతగా ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవ్వట్లేదు. మోర్ దెన్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 20 బీజేపీ గవర్నమెంట్ ప్రకటించినాయి, ఎంతమంది తెలుసు. కానీ ఒకటండి, మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక బయట హోర్డింగ్స్ లో, టీవీల్లో, యూట్యూబ్లో ఉన్నాయండి. కొంచెం ఎక్కడుంది స్కీమ్స్ గురించి అని మనకు ఒక్క మాట దానిపైన దృష్టి పెడితే అన్ని కనిపిస్తాయి రవి గారు. ఎందుకంటే నేనేం ఇది ఊరికే చెప్పటం లేదు, ఎందుకంటే అసలు లేదన్నట్లేదండి. ఉచితాలకు ఇచ్చినటువంటి జగదీష్ గారు అంతే అంతే ఉచితాలు. అవును మరి ఎలక్షన్స్ అప్పుడు ఉచితాల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది, అది ఉంటుంది. ఎంతమందిని ఆల్మోస్ట్ 4,500 పైన ఇంకా ఉండే అక్కడ కాంబోడియాలో కానీ లేదంటే పర్టికులర్ ఆ దేశంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది, సైబర్ నేరగాల చేతిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. వారందరినీ తెచ్చేందుకు ఇది పెద్ద టాస్క్ అనే భావించాల్సిన అవసరం ఉంది. అసలు ఇది సాధ్యపడుతుందా, సాధ్యపడే అవకాశం ఉందా? ఇన్ని ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకొచ్చింది మంది, 100% ఇది కూడా అక్కడ ఎంబసీకి వెళ్ళిపోయింది, కబుర్ చేసేశారు. సో దాని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యింది, అక్కడ ఎంబసీ వాళ్ళందరినీ అలర్ట్ చేసింది, వాళ్ళందరూ మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ కబుర్ వెళ్ళింది. ఎమర్జెన్సీ నెంబర్ ఉంది, ఎమర్జెన్సీ నెంబర్ కావాలంటే కూడా నేను చెప్తాను. అంటే అన్ని విధాల ఎక్కడెక్కడ ఈ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో ఎక్కడైనా సరే ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నెంబరు ఇచ్చారు, అండ్ వెంటనే వాళ్ళు ఎవరినే అక్కడికి వెళ్ళి కలవాల్సిన మనుషుల్ని కూడా గురించి కూడా మాట్లాడారండి. ఆ విషయం అంతా కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అది 100% దీనిలో సక్సెస్ అవుతుంది, అందరూ సేఫ్ గా అయితే తప్పకుండా మన భారతదేశానికి తిరిగి వస్తారు, అందులో ఇబ్బంది అయితే. రైట్ రైట్. జగదీష్ గారు, ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎవరిది, ఏ వర్గంది, ఏ నిరుద్యోగ యువతదా లేదా గవర్నమెంట్ దా, ఎవరిది బాధ్యత రాయితం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది అంటారు? వెంకటేష్ గారు, మనకి నిఘా వ్యవస్థ ఒకటి ఏడ్చిందండి. మనకి మన దౌర్భాగ్యానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలలో నిఘా వ్యవస్థ ఒకటి ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది, అసలు ఒక దొంగను పట్టుకోవాలంటే వాళ్ళు అనుకుంటే గంటల్లో పట్టుకుంటారు, వాళ్ళు వద్దనుకుంటే సంవత్సరాలు గడిపేస్తారు. ఇది నేను ఏదో ఈ డిబేట్లో చెప్పే విషయం కాదు, మనం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. రఘురామకృష్ణరాజుని కావాలంటే నిమిషాల్లో పట్టుకుంటారు, ఇంకోరిని కావాలంటే నిమిషాల్లో పట్టుకుంటారు, అదే ఇంకోరిని అయితే పట్టుకోలేరు. అంటే ఇక్కడ ఆర్సిత వాళ్ళకి పక్షపాతం ఉంది. ఆ గవర్నమెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్ కొందరు కాపాడుతూ ఉంది. నేనేమంటానంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది అనే విషయాన్ని స్పష్టంగా ఏపీలో, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, దేశంలో కావచ్చు, నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ అయింది. 5,000 మంది దేశం దాటిపోతే ప్రతిపక్షాలు ఎవరో చెప్పే వరకు పోలీసు వ్యవస్థ దీనిపైన ఒక స్టేట్మెంట్ లేదు. గతంలో ఎవరైతే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారో, ఎవరైతే వారి నుంచి వచ్చారో, విశాఖవాసి ఎవరైతే తప్పించుకొని వచ్చారో, అతని ద్వారానే ఇదంతా బయటపడింది. ఎగ్జాక్ట్లీ. గతంలో ఏపీ బాస్ గా ఉన్నటువంటి అతని పీరియడ్లో కావచ్చు, తర్వాత కావచ్చు, ఎలక్షన్ ముందు, ఇలాంటి వాటిని పసిగట్టలేని నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయింది. వాళ్ళు పూర్తిగా విఫలం అయిపోయినారు. సో అన్నిటికన్నా ఫస్ట్ మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలండి, ఆక్సిజన్ తర్వాత మళ్ళీ నీళ్లు. అయితే సమాజంలో బతకాలనుకుంటే ఆక్సిజన్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుందో తెలియదు, లాండ్ ఆర్డర్ ఉండాలండి ఫస్ట్. ఆ లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ లాండ్ ఆర్డర్ ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి. మళ్ళీ మేడం గారికి ఏమన్నా ఇబ్బంది వస్తుందో, సుహాని మేడం గారికి కేంద్రం ఈ విషయంలో బాగానే ఉంది. గతంలో కూడా చాలా మందిని అబ్రాడ్ లో చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు, మీరు కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, నిఘా వ్యవస్థలో కావచ్చు, ఫైల్ అయిపోయినాయనే అనేది మాత్రం వాస్తవం. గత ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల్లో జరిగిన తప్పులు కానీ క్రైమ్ కానీ కొన్ని రోజుల తర్వాత కానీ బయటపడే సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సమాధానం స్టీమ్ లైన్ చేయాలి, ప్రక్షాళన చేయాలి, నిఘా వ్యవస్థ పటిష్టపరచాలి, తద్వారా ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా 5,000 మంది బయట వెళ్ళిపోయి వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియకపోవడం ఇది దౌర్భాగ్యం అండి. దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం కానీ దీన్ని పటిష్టపరచుకోవాల్సిన అవసరం కానీ చాలా ఉంది. ఇదండి సుహాసిని గారు, జగదీష్ గారు చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ గానే అనిపిస్తుంది. కొంత నిఘా వ్యవస్థ లోపం కూడా ఉన్నట్లే ఉంది. అంటే నిరుద్యోగ యువతపై ఎటువంటి వాళ్ళ లోపం ఎంత ఎంతైతే ఉందో, అంత కాకపోయినా సరే ఖచ్చితంగా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో దానికి సంబంధించి కొంత వైఫల్యం కూడా కనిపిస్తుంది. సుహాసిని గారు, ఒకటి ఏంటంటే వీళ్ళు నన్ను అడిగినట్టున్నారు మీరా? రైట్ రైట్. సుహాసిని గారు కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది. లాస్ట్ 1 మినిట్. ఒకటి, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళిపోయి ఊబిలో దిగిపోయి అయ్యో నన్ను రక్షించండి అంటే ఇప్పుడు ఉంటాయండి. ఇప్పుడు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా ఉన్నాయి. 855 ఇస్ ద ఏరియా కోడ్ అండి. 9288 1676 అండ్ 1064 2777 వీటికి కూడా చేయమని అండ్ మెయిల్ కూడా ఇచ్చారు. సిహానోక్ విల్లీనికి 3 డేస్ వరకు ఈ నెంబర్ వర్కౌట్ అవుతుంది. ఇది టెంపరీ కంట్రోల్ రూమ్ కూడా అక్కడ పెట్టి చాలా కట్టుదిట్టమైన చర్యలు ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నారండి. వైఫల్యం లేదు. చాలా వరకు మన ఊబిలో దిగిపోయి 100% వాళ్ళు చేయబట్టుకుని వాళ్ళే లాగాలి, మన ప్రయత్నం మనం చేయము అంటే ఎలా? ఇంకొకళ్ళది ఫాల్ట్, ఇంకొకళ్ళని ఎత్తి చూపించడం ఓకే, కానీ అన్నిటికీ ప్రభుత్వమే మనల్ని లేపాలి, నా ప్రభుత్వమే పోషించాలి, నా ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలి అని కూర్చుంటే మన ప్రయత్నం కూడా ఎదురుకు ఒక అడుగేస్తే ప్రభుత్వం 2 అడుగులు వేయాలి అని మనం అనుకోవాలన్న దానిలో తప్పు లేదని నా అభిప్రాయం. రైట్ రైట్ రైట్. రవి గారు, ఫైనల్ వర్డ్స్. రవి గారు, నిఘా వ్యవస్థలు పనిచేయట్లేదని కాదండి, నిఘా వ్యవస్థలు పనిచేయడానికి సిద్ధంగా ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ నిఘా వ్యవస్థలో పనిచేసే అధికారులని మన కొంతమంది పవర్ ఉన్న నాయకులే మిస్యూజ్ చేయడం, కంట్రోల్ చేయడం వల్ల ఇలాంటివి బయటకు రావట్లేదు. ఇప్పుడైతే ఈ సొంత ప్రతిపత్తి కలిగిన నిఘా వ్యవస్థల పైన కంట్రోల్ లేకుండా ఉంటే ఇలాంటివి జరగవు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. కాంబోడియాలో చిక్కున్న యువత, మన భారత యువత మొత్తం కూడా తిరిగి సేఫ్గా రావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని కోరుకుందాం. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నారండి బీఆర్కి న్యూస్ తెలుగు సత్తా.